Hi friends, welcome to our channel Palnadu Ruchulu. Eros fellow chessy and the tasty on the Ravva to Rasgulani, Ella Tacheskulo Chuda. Actual Rasgulla and te under Palto Tacheskaru. Eros special gamano, Ravva to Tacheskuna. It cheskun chal chal easy. Present the agriculture in Padadal Chuda. Rend a couple Bombay Ravva, half cup palapudi, Coberturum, Palu, Panchadara, dry fruits, alcohol pudi. If you stop a kadipet coni, and the other and a couple bombay of vescuni, light the fry chase coli. Within Mare high flame of fry chase cordu, high flame of chest, maripote, cutty, low flame of carnational light of fry at charu. Villa kutiga fryaka, indlo, araka palposcuni, emissra money bark kalp coli. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకొని దీని బల్లి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకోవాలి చేతికి నెయ్యి రాసుకొని దీని బాగా ఒత్తుకోవాలి ఒక 2 నిమిషాలు ఒత్తుకున్న తర్వాత దీనిపైన ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు పాలపొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి కూడా వేసుకొని మిశ్రమాన్ని చేతి మణికట్టుతో బాగా కలుపుకోవాలి ఇందులో మీకు దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి నేనైతే ఇక్కడ ఉంది కాబట్టి వేసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే వదిలేయచ్చు ఆ డ్రై ఫ్రూట్స్ వేస్తే నోటికి తినేటప్పుడు నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్న తర్వాత మిశ్రమాన్ని చేతి మణికట్టుతో బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసుకొని మీకు నచ్చిన షేప్స్ లో రసగుల్లాని రెడీ చేసుకోవాలి ఇలా మీకు నచ్చిన షేప్ లో రసగుల్లాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై మరో కడాయి పెట్టుకొని అందులో కప్పు పంచదార హాఫ్ కప్ నీళ్ళు వేసుకొని పంచదార కరిగేంత వరకు దీన్ని బాగా మరిగించుకోవాలి పంచదార కరిగాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా రసగుల్లాలు వాటిని కూడా పంచదార నీళ్ళలో వేసుకోవాలి ఇవి పంచదార పాకంలో బాగా నానిపోవాలి కట్టి మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు వీటిని బాగా ఉడకనివ్వాలి ఇలా బాగా ఉడికిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిపైన కొబ్బరి పొడితో గార్నిష్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వతో రసగుల్లాలు రెడీ This is chala chala healthy. Please like share and subscribe. Thank you for watching.